అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపరి గ్రామంలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి పంటను నాశనం చేశారు. 6 లక్షల వరకు పెట్టుబడి పెట్టి 7 నెలలు కాపాడుకుంటూ వచ్చిన పంట చేతికి వచ్చే సమయానికి గుర్తు తెలియని వ్యక్తులు నాశనం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా గ్రామంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, దీనిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. దీంతో బాధిత రైతులను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు పరామర్శించి దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులకు తెలిపారు. ఇక్కడ ఏమైందంటే ఈ మిరప పంట కొంచెం ధ్వంసం చేశారు సార్. ఇక్కడ ఒక రైతు 9 ఎకరాలు రైతు పెట్టారు బ్రహ్మయ్యని. దాంట్లో రెగ్యులర్గా 2-3 సార్లు ఆ స్ప్రింక్లర్ పైపులు పగలగొట్టడము, ఆ వైర్లు కట్ చేయడము, ఈ గేట్ వాల్ తీసేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారంట. అదేం పట్టించుకోలేని ఏదో టేకిటీజీగా తీసుకున్నాడు. ఈరోజైతే పంట బాగా పచ్చని పంట, సుమారు చెట్లని పీకేసినారంతా. అది ఏమవుతుందంటే సార్, అదే ఒక్క నిమిషం వినండి సార్. ఇది ఏమవుతుందంటే, ఇది ఇంతకుముందు చెట్లు నరుకుతా అంటే దానికి సంబంధించి ఆఫీసర్ల దృష్టికి అంత తీసుకెళ్తే అది కట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏమైందంటే ఈ పంటలు ధ్వంసం చేసేది పెట్టారు ఎవరన్నా కానీ, వాళ్ళు వ్యాపారి వాళ్ళన్నా కానీ. మనం కొంచెం తీసుకొని వాళ్ళని కొంచెం గట్టిగా దండించి మనం చేస్తే ఫర్దర్ వేరే రైతులకు జరగదు. లేదు సార్, ఊర్లో గ్రామ పోలీసు ఎస్ఐ ఫోటోలు పెట్టారు సార్. 13వ తారీఖు 13వ తారీఖు రైతు మాట్లాడతారు సార్. మాట్లాడండి సార్. 13వ తారీఖు ఇట్లా పీకేసినారు సార్ చెట్లు. గ్రామ పోలీసు చెట్లు పీకేసి గేట్ వాళ్ళు అన్ని ధ్వంసం చేసింటే గ్రామ పీసీకి పెట్టింటే ఆ పాప వచ్చింది ఫోటోలు తీసుకుపోయింది. మేము కళ్యాణ్పై కేసు పెడతామంటే వద్దులే ఎస్ఐకి పెట్టినాను ఫోటోలు అని సార్. ఇంకా ఆటో ఊరికైనా మళ్ళీ రాత్రి వచ్చి పని చేశారు. రాదు సార్, 9:30 పైన మధ్యలో వచ్చింటారు అనుకున్నా సార్. నేను 9 వరకు ఉన్నాను ఇక్కడేను. 9:30 పైన వచ్చారు సార్ వాళ్ళు. ఏమన్నా ఏం లేదు సార్. ఇప్పుడు మీరు మనకి ఏం లేదు, ఎవరన్నా కానీ వాళ్ళు ఎవరన్నా కానీ ఇట్లాంటివి జరగకపోకుండా మీరు కొంచెం గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసుకుంటే సమస్య అయిపోతుంది సార్. అదే ఇంకా మిగతా రైతులందరూ దాదాపు 78 మంది రైతులు వచ్చారు సార్ ఇక్కడికి. అందరిది కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఇది అయితే ప్రాబ్లం అవుతుంది ఒకసారి గట్టిగా చెప్పాలంటే. నేను కూడా వచ్చాను ఇటుకి, అందరూ ఇడే ఉన్నాం దాదాపు 100 మంది ఉన్నాం ఇక్కడ. సరే సార్. మండలం అనంతపురం జిల్లా మిర్చి డబ్బీ అని చెప్పి 8 ఎకరాలు పెట్టి 6 లక్షలు ఫైన్ ఖర్చు అయింది. ఖర్చు అయ్యంటే రోజు గేటు వాళ్ళు పగలగొట్టడము, మిర్చి చెట్లు పీకేయడము, అంతా ఇట్లా అంతా గలీజ్ చేసిపోతున్నారు రోజును. పండు నష్టపరిహారము ఇది కింద నాకు పోలీసు వాళ్ళు అన్న పంపిస్తే కుక్కులే ఎట్లా పట్టుకున్నా ఇది చేస్తారు. ఇంకా తిరగ ఇంకా ఎంత నష్టం చేస్తారో తెలియదు. అయ్యో ఊరిపింతలేదన్నా, ఎవరో కాకోకుండా చేస్తున్నారు అంతే, ఎవరి మీద అనుమానం లేదు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శాపిరి గ్రామానికి మనం వచ్చాం. ఇక్కడ చూస్తే రైతు 9.5 ఎకరాలు బ్రహ్మయ్యన్న 9.5 ఎకరాలు మిరప పెట్టాడు. దానికి ఒక దాదాపు 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇప్పుడైతే దాదాపు 6 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాడు. ఇంకొక 2 నెలల్లో పంట రాబోతున్నటువంటి తరుణంలో కొంతమంది దుండగులు నీటికి పోయే పరికరాలను ధ్వంసం చేయడం, అదేవిధంగా పంటను ధ్వంసం చేసిన కార్యక్రమం మనం ఇక్కడే చూస్తున్నాం. ఇటువంటివి ఎందుకంటే ఈ అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు 180% మంది మనమంతా ఉన్నాం. కానీ వర్షాలు రాక పంటలు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో అష్ట కష్టాలు పడి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం డ్రిప్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 1 ఎకరాకి డ్రిప్ చేసుకోవాలంటే దాదాపు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సొంతం డ్రిప్ చేసుకొని బోర్లు నీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో బోర్లు వేసుకొని 1 లక్ష రూపాయలకు పైన 1 ఎకరాకు పెట్టుబడి పెట్టి ధైర్యం చేసి రైతు పంటను కాపాడుకునే పరిస్థితుల్లో దుండగులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుండేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పంట ఉంటుందో పోతుందో అనే పరిస్థితిలో రైతులు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు బ్రహ్మయ్యన్నకి జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఆపగలిగితే తర్వాత వేరే రైతులకు ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే పంట పొలంలో పెట్టినప్పుడు వచ్చేపాటికి దాదాపు 9-10 నెలలు అవుతుంది. ఆ 10 నెలలు కాపాడుకుంటూనే పంట వస్తుంది. దాదాపు 7 నెలలు కాపాడుకున్నారు. ఇప్పుడు 3 నెలలు కాపాడితే లాభం వస్తుంది. ఈ పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకొని
ఖచ్చితంగా ఈ దుండగులు ఎవరు అనేది కనిపెట్టాల్సిన బాధ్యత ఉంది. నేను కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత సీఏ గారితో వాళ్ళతో కూడా మాట్లాడి కంపల్సరీగా రైతాంగానికి సంబంధించి నష్టం జరిగే కార్యక్రమం, రాజకీయాలు వేరు, రాజకీయాలు ఎలక్షన్ల వరకు ఉంటాయి, రాజకీయాల తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతుకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మా పైన ఉంది. ఖచ్చితంగా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ దీనికి సంబంధించిన నిందితులు ఎవరు అనేది గుర్తించి చర్యలు తీసుకోమని చెప్పి నేను కూడా గట్టిగా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.